డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ప్రదేశం ఏదైతే ఉందో కిల్లా రామాలయం, కిల్లా జైలు, ఆ రోజు జైల్లో బంధించినటువంటి దాశరథి గారి వారి మ్యూజియం సంబంధించిన గదిని పరిశీలించి రావడం జరిగింది. రేపు కూడా జిల్లాలోని అన్ని గ్రామాల్లో అన్ని బూతుల్లో పార్టీ కార్యకర్తలందరూ ప్రజలు కూడా జాతీయ పథకాన్ని ఎగరేయాలని, అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలో కూడా తెలంగాణ యాత్రను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, రాష్ట్ర బీజేపీ నాయకులు లోనేలు వివేక వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర బీజేపీ నాయకులు వారిద్దరు కూడా కోరుకొని సభ్యులు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా, పెద్దలు జితేందర్ రెడ్డి గారు మన నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, అదేవిధంగా పెద్దలు భూపత్ రెడ్డి గారు, బసవా లక్ష్మీనరసయ్య గారు, లింగారెడ్డి గారు, శివరాజ్ కుమార్ గారు, రాజేశ్వర్ గారు, సుధాకర్ గారు, తెలంగాణ విమోచన కమిటీ జిల్లా కన్వీనర్ అయినటువంటి రాజు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెద్దలు జితేందర్ రెడ్డి గారిని కోరుతాము. పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 17 అనే దానిని ఒక చరిత్ర. భారతదేశంలో 1947 ఆగస్టు 15 నాడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కష్టపడి పోరాడి ప్రాణాలు త్యాగాలు చేసి జైలుపాలై అందరూ కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తయి ఆనాడు జెండా ఎగిరేస్తుంటే ఢిల్లీ కోట మీద 15 ఆగస్టు నాడు జెండా ఎగిరేస్తుంటే పటాకులు కాల్చుకుంటే పండుగలు చేసుకుంటుంటే మన హైదరాబాద్లో మాత్రం మన తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ చాలా అధోగతిలో వాళ్ళందరూ కూడా ఉండడం, వాళ్ళందరూ కూడా గొంతెత్తి ఆనాడు నిజాం సర్కార్ను మనం కూడా యూనియన్లో విలీనమైదామని చెప్పి ప్రజలందరూ కూడా కోరినప్పుడు వారు దాన్ని నిరాకరించి ఆయన సొంత ఆర్మీ ఒకటి లాత్తూర్ నుంచి కాస్ని రజ్వి గారిని తీసుకొచ్చి మనందరి తెలంగాణ బిడ్డల మీద అందరి మీద ఎన్నో అరాచకాలు అత్యాచారాలు అన్ని చేసిన సంగతి అన్నింటి కూడా మనందరూ పిలిచింది. కానీ ఇప్పటిదాకా కూడా అంటే ఆ దినం 1947లో కుల మత భేదాలు లేకుండా రైతులు కానీ కార్మికులు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ అందరూ కూడా రజాకారులకు ఎదురు పోరాడి నిజాముతో పోరాడి స్వాతంత్రం తెచ్చుకొని 1948 సెప్టెంబర్ 17 ఆ స్వాతంత్రం తెచ్చుకున్న ఆ స్వాతంత్ర దినాన్ని మాత్రము మనము ఇవ్వాలంటే కూడా దోచుకోలేదని చెప్పి మీ అందరికీ ఆనాడున్న కాంగ్రెస్ రాజకీయ ఓట్ల రాజకీయం చేయడానికి ముస్లింలకు భయపడి ముస్లింలు ఓట్లు ఎక్కడ మాకు రావు అని చెప్పి ఆనాడు వాళ్ళందరూ కూడా దీనిని ఒక స్వాతంత్ర దివస్గా ఆఫీషియల్ ఆ స్వాతంత్ర దినంగా ఆనాడు కూడా ప్రకటించలేదు.
దాని తర్వాత వచ్చిన సర్కారులు కూడా అదే విధంగా చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ మన తెలంగాణను మళ్ళీ మనం సాధించుకున్నాం. 14 సంవత్సరాల పోరాటం తర్వాత ఆనాడు కూడా ఉద్యోగస్తులు కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా నా తెలంగాణ నా సొంత తెలంగాణ ఏదైతే ఉన్నదో ఆనాడు ఏదైతే ఉందో నిజాం నుంచి పోరాటం తీసుకున్నాం, రజాకారులతోటి పోరాటం తీసుకున్నాం. దాని తర్వాత ఆంధ్ర వాళ్ళతోటి పోరాడి 1956 నుంచి ఏదైతే ఉందో 2014 దాకా మన మీద అధికారం చేసిన ఆంధ్ర వాళ్ళందరితోటి కూడా మన తెలంగాణ మన సొంతంగా ఉంటుంది, మనకు రావాలి, మనం పరిపాలించుకోవాలి మన తెలంగాణ అని చెప్పి ఆనాడు 14 సంవత్సరాలు పోరాటం చేసి అందరు కూడా ఉద్యోగస్తులు వాళ్ళకు జీతాలు రాకుండా, దీపావళి పండుగ వస్తే పటాకులు కాలకుండా, దసరా పండుగలు వస్తే కొత్త బట్టలు వేసుకోకుండా, కుల మత భేదాలు లేకుండా సాధించుకొని అప్పటికైనా ప్రజలందరూ కూడా ఆశించేది ఏంటంటే మళ్ళీ మన స్వాతంత్రం వచ్చింది, ఈ స్వాతంత్రం తప్పక మన మీద ఏదైతుందో సెప్టెంబర్ 17 అఫీషియల్గా చేసుకుంటామని చెప్పి మనం అందరం కూడా కలగన్నాం. కానీ కేసీఆర్ గారు మీ అందరు చూస్తూనే ఉన్నారు, ఒక నిజాము పాలన కంటే ఇంకా ఎక్కువ, నిజాం ఇంత పరిపాలించడం లేదో నేను అనుకుంటా చాలా తక్కువ మంది చూసినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్పటికి 1947 పుట్టిన వాళ్ళు అయితే కాదు, నేను కూడా పుట్టలే అప్పటికి, కాబట్టి చిన్నపిల్ల అప్పటి టిఫన్ పడే చిన్నపిల్ల అంటే ఆయన అయితే చూడలేదు. కానీ ఇప్పటికి చెప్తున్నది ఏంటంటే కొంతమంది పాత వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఆయన కంటే ఎక్కువ పాలన అనమాట, నిరంకుశ పాలన ఏదైతే ఉన్నదో ఆయన కంటే ఎక్కువ నిరంకుశ పాలన ఏదైతున్నది వాళ్ళు కేసీఆర్ గారు చేస్తున్నారు అని చెప్పి మాట ఎంత ఈజీగా తిప్పిందంటే ఇవన్నీ మనకంతా సోషల్ మీడియాలో వీడియోలో కనపడతారు. అన్నాడు రోషయ్య గారిని నానా మాటలు అన్నారు, ఎందుకు నీవు సెప్టెంబర్ 17 చెయ్యవు, ఎందుకు ఆనాడు మనకు అది వచ్చిన దీనిని స్వాతంత్రాన్ని మేము పండుగ చేసుకోవద్దా, మా తెలంగాణ వస్తే మేము తప్పక చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఆ లాథూర్ వారసుడు ఎవరైతున్నాడో ఎంఐఎం పార్టీ పెట్టిన అక్బర్ వారసుకి ఆయనకు తొత్తుగా మారి ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్తున్నాడంటే నేను అఫీషియల్గా చేయను, మీరు ఏం చేసుకోవడం చేసుకోకూడదు, ఏం చేసుకోవాలనో ఎప్పుడు చేసుకోవాలనో ప్రజలకు తెలియదా, ముఖ్యంగా మీ నిజామాబాద్ ప్రజలకు తెలియదా, తెలుసు కదా ఏం చేయాలనేది, ఏం చేయాలనేది ఆనాడు గొప్ప రెండే ఇన్సిడెంట్స్ మేము చెప్పుకుంటాం. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఏం చేసి 1975 పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా తీసుకుపోయి అందరికీ కూడా జైలు పాలు చేసింది. ఎమర్జెన్సీ పీరియడ్లో అందరికి దాదాపు 2 సంవత్సరాలు అందరినీ జైల్లో పెట్టి నేనే పాలన, నేనే డిక్టేటరు, నేనే ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకున్నది. కానీ ప్రజలు ఏం చేశారు, 77లో మొత్తం సాఫ్ పార్టీ చేసి జనతా పార్టీ తీసుకొచ్చి అవునా, అది ఫస్ట్ ఇన్సిడెంట్ అయితే మాకు 2 ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చేది తప్ప మా అరవింద్ చేసిన కథ. ఈ విధంగా ఏదుందో ఏం చేసుకుంటావో ఒప్పు అన్న వాళ్ళ సంగతి చాలా మటుకు చాలా చాలా మట్టి ఎన్నో రాజ్యాలు చూసుకుంటూ వచ్చడం ఎవరు కూడా ఇది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష వాళ్ళు చెప్పిన వాళ్ళ మనసులో ఉన్న దానిని మనం తప్పక చెయ్యాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో ఎన్నో దెబ్బతిన్నాం, ఎన్నో జైలు పోయాం, ఎన్నో సంఘటనలు జరిగాయి అప్పటికి, కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయలేదు. దానిని ప్రతిసారి మేము ఉద్యమం రూపంలో ముందరికి తీసుకెళ్తూనే ఉంటాం. తప్పక ఇవాళ తెలంగాణ ప్రజల మనసులో వచ్చింది, అందరు కూడా రేపు ఎలక్షన్లు వస్తే ఏం చేస్తారు, కర్రు కాసి బాధ పెడతాము, రేపు దింపడానికి రెడీగా ఉన్నాము,
మా జెండాని మేము ఎగిరేయడానికి తయారు ఉన్నామని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సమయం ఉన్నది, రేపటి దినంలో ఇప్పటి లోపల మీరు అందరూ కూడా దానిని అఫీషియల్ గా ప్రగతి భవన్ మీద, అదే అన్ని అఫీషియల్ బిల్డింగ్స్ ఏవైతున్నాయో అన్ని బిల్డింగ్స్ మీద కూడా నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయాలని చెప్పి అఫీషియల్ గా 17 సెప్టెంబర్ చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి దగ్గర ఏ విధంగా అయితే ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా జరిగాయో, అరాచకాలు అత్యాచారాలు అన్నింటి జరిగాయో ఆ ప్లేసులకు అన్నింటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. నిన్న నేను అప్పంపల్లిలో ఉన్నాను, బేరాంపల్లి చూశాను. ఇవాళ ఏదైతే ఉన్నదో నిజామాబాద్ లో ఉన్న మన ఖిలాలో కూడా మేము అందరం కూడా చూసి అక్కడ మన దాశరథి గారు రాసిన కవిత, అంటే ఆనాడు దాశరథి గారిని వాళ్ళు రథాకారులు హింసించి ఆయన జైల్లో పెట్టినా కానీ ఆయన మనసులో ఉన్నది మాత్రం తెలంగాణ 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 అనుకుంటూ ఆయన రాసిన కవితలు మనకన్నీ కూడా కనపడుతున్నాయి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి ఆయన రాసిన దానికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. అటువంటి దానిని, అటువంటి త్యాగాలను, అటువంటి మన పిల్లలు అందరు కూడా చనిపోయిన దానిని ఇవాళ మీకు కోరుతున్నది రెండే రెండు డిమాండ్స్. ఒకటి, నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయండి. మాకు స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 నాడు రాలేదు. మాకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో 17 సెప్టెంబర్ 1948 నాడు వచ్చింది. రెండోది, మా వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని కోసం ఏదైతే త్యాగాలు చేసిందో వాళ్ళని అందరినీ కూడా ఆ చరిత్రను మేము చూసుకోవడానికి దీనిని పాఠక పుస్తకాలలో చేర్చండి అని చెప్పి మేము కోరడం జరిగింది. ఇవి మా ముఖ్యమైన డిమాండ్స్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దీనికి రెస్పాండ్ అయ్యి దీన్ని చేస్తారా, లేకపోతే మేము అధికారంలోకి వచ్చి మేమే చేసుకోవాలా, మీరే నేను నేర్చుకోండి అని చెప్పి కూడా మేము చేద్దామని చేయడం జరిగింది. ప్రతి వార్త ప్రజల పక్షం, ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.